సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసుకుంచుకున్న 5-6 పచ్చిమిర్చి వేసి వేయించండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ మిర్చిని యాడ్ చేసుకోండి. 1/4 కిలో టమాటాకి 1-5 పచ్చిమిర్చి సరిపోతాయి. ఈ విధంగా వేయించిన పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇదే పాన్లో కట్ చేసుకున్న 1/4 కిలో టమాటాలు వేసుకోండి. కొత్తిమీర కట్ట కొద్దిగా చిన్నది కట్ చేసుకుని టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోండి. ఆయిల్ ముందేసాం కాబట్టి సరిపోతుంది, లేదంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. టమాటాలు ఉడికేలోపు ఈ మిక్సీ జార్లో మనం తీసుకున్న వేయించిన పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క, రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి మిక్సీ చేసుకోండి. ఈ విధంగా పచ్చిమిర్చిని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మూతేసి ఒకసారి బాగా కలిపి టమాటాలు బాగా ఉడికే వరకు మూత పెట్టుకుని 1-5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఒకసారి మూతేసి టమాటాలు ఉడికినాయి కదా, సిజార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోండి. వెబ్సైట్ మరియు యాప్ డెవలప్మెంట్ కోసం సంప్రదించండి. తెలుగువారి కోసం తెలుగులోనే సంప్రదించే ఏకైక సంస్థ తెలుగురైజర్.com. ఇప్పుడు పోపు ఎలా పెట్టాలో చూద్దాం. ఇదే పాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత 1/4 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బాగా కలపండి. ఇందులో 2 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలపండి. కరివేపాకు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి వేసి ఒకసారి కలిపి 1 నిమిషం పాటు ఉంచండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న చట్నీ మనం రెడీ చేసుకున్న పోపులో వేసుకుని బాగా కలుపుకోండి. కొత్తిమీర టమాటా చట్నీ రెడీ. ఇది దోశల్లోకి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.